శుభోదయ బచ్చో కైసే హై నిన్న మనం చెప్పుకున్నాం కదమ్మా సంగతీక ఫల్ అంటే ఎలాంటి స్నేహం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతాం అనే పద్యాన్ని రెండు పద్యాలు నేర్చుకున్నాం కదా ఈరోజు మిగతా మూడు పద్యాలు ఒకసారి చూద్దాం ఎనిమిదో పేజీ తీయండి అందరూ ఎనిమిదో పేజీ తీసి జాగ్రత్తగా నేను చదివేటప్పుడు ఒక్కసారి చూడండి దాని తర్వాత అర్థం చెప్తాను చదువుతూ అర్థం చెప్తాను వినండి పత్తరికి సంగతి కర్నేసే మెహందీ మే లాలీ ఆతి పానీకి సంగతి కర్నేసే చీనీ శర్బత్ హోజాతి పాలేకి సంగతి కర్నేసే కమల్ నష్ట హై హో జాతే జో జైసీ సంగతి కర్తే హై వే వైసాఫల హై పాతే బచ్చో పత్తరికి సంగతి కర్నేసే రాయితో స్నేహం చేస్తే గోరింటాకు గనక రాయి గనక గోరింటాకుతో స్నా స్నేహం చేస్తుంది రాయికి కూడా ఎర్రంగి వస్తుందనా కాదా గోరింటాకు రుబ్బేటప్పుడు రుబ్బురోలు కూడా ఎర్ర కనిపిస్తూ ఉంటుంది గమనించారా మీరు పానీకి సంగతి కర్నేసే నీళ్లతో గనక స్నేహం చేసిందనుకోండి చీనీ చీనీ అంటే షక్కర్ షర్బత్ షర్బత్ జాతి ఆ పంచదార షర్బత్ లాగా ఆ నీరు షర్బత్ లాగా మారిపోతాయి అన్నమాట ఏది నీటితో గనక పంచదార స్నేహం చేస్తే షర్బత్ అయిపోద్ది పాలేకి సంగతి కరనేసే మంచుతో గనక స్నేహం చేసిందనుకోండి కమలం పువ్వు నష్ట హై ఓ ఆ కమలం నష్టమైపోద్ది మంచుతో ఊరికే సూర్యుడు రావాలన్నమాట కమలం పువ్వు కల్లా సూర్యుడు సూర్యోదయం అయితే కమలాలు చక్క ఇచ్చుకుంటాయి అదే మంచు కనుక ఉన్నట్టయితే కమలాలు నష్టపోతాయి అనమాట జో జైసీ సంగతి కరితే వే వైసాహాలు పోతే ఎవరు ఎలాంటి స్నేహం చేస్తే అలాంటి ఫలితాన్నే పొందుతారు సాబూనికి సంగతి కర్నేసే కప్పుడు మే శోభ ఆతి సబ్బుతో కనుక బట్టలు స్నేహం చేస్తాయి అనుకునే అవుతాయి బట్టలు కూడా మెలమెల తలతలా మెరుస్తూ ఉంటాయి సంఘ్ ఆగుక కర్నేసే లక్కడీ కోయిలా జాతి ఒకవేళ నిప్పుతో కనుక స్నేహం చేస్తుంది అనుకోండి కర్ర ఏమవుతుంది బొగ్గులాగా మారిపోద్ది భలే మనుషు బురీ సంగతీసే బురే జగత్మే కహలాతే ఒకవేళ మంచివాళ్ళు గనక చెడ్డవాళ్ళతో స్నేహం చేశారు ఏమవుతారు చెడ్డవాళ్ళలాగానే పిలవబడతారు ప్రపంచంలో వాళ్ళు ఎంత మంచివాళ్ళు అయినప్పటికీ చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే ప్రపంచం ఏమంటుంది వాళ్ళని చెడ్డవాళ్ళుగానే భావిస్తుంది జో జైసీ సంగతి కర్తే హై వే వయసా ఫలమైపోతాయి కాబట్టి ఎవరు ఎలాంటి స్నేహం చేస్తే అలాంటి ఫలితాన్ని పొందుతారు పండిత్కి సంగతి కదనేసే దూర్మూర్ఖతా హో జాతి ఒకవేళ మనం పండితులతో స్నేహం చేసామనుకోండి ఏమవుతుంది చక్కగా మనలో ఉన్న మోత్వం మూర్ఖత్వం కానీ అంత వద్ద అంటే అజ్ఞానం అనమాట మనలో ఉన్న అజ్ఞానం అంత దూరం అయిపోయి జ్ఞానవంతులం అవుతాం పరి చాలా కొంకి సంగతిసే బురీ చాలా ఆ జాతి అలా కాకుండా మోసగాళ్లతో స్నేహం చేసామనుకోండి మనము చెడ్డవాళ్ళం అయిపోతాం సునో ఉదాహరణ ఏసా బామ్కోసీ కేయి హే సిఖలాతే జో జేసీ సంగతి కర్తే హే వే వైసాహే పాల్పోతే ఇన్నారుగా పిల్లలు ఈ ఉదాహరణలన్నీ ఏం చెప్తున్నాయి మనకి మనం ఎలాంటి స్నేహం చేస్తే అలాంటి ఫలితాన్ని పొందుతాము అని చెప్తున్నాయి అర్థమైందమ్మా నేను ఇటు వర్క్ చేశారనుకుంటున్నాను ఈరోజు కూడా చాలా జాగ్రత్తగా ఈ పద్యాలు విన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే హోంవర్క్ కూడా నేను మెసేజ్ పెడతాను జాగ్రత్తగా చేయండి ధన్యవాద్ బచ్చో